అందరికీ నమస్కారం. పునర్జన్ ఆయుర్వేద ఛానల్ కు స్వాగతం. క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించడంలో అపార అనుభవం కలిగిన సంస్థ పునర్జన్ ఆయుర్వేద క్యాన్సర్ ఏ దశలో ఉన్నా ఆ మహమ్మారి బారి నుండి ఉపశమనం కలిగిస్తూ ఉంది. నిర్దిష్టమైన చికిత్సా విధానంతో ఎంతోమంది జీవితాల్లో కొత్త వెలుగులను నింపుతున్న పునర్జన్ ఆయుర్వేద క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కలిగించేందుకు ఈ విధంగా మీ ముందుకు వచ్చింది. ఈ వీడియోలో బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వాళ్లు తీసుకోవలసిన ఆహారాలు, ఆహార జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. బ్లడ్ క్యాన్సర్ చికిత్స సమయంలో తీసుకోవలసిన ఆహారం కన్నా పాటించాల్సిన ఆహార జాగ్రత్తల గురించి ముందుగా తెలుసుకోవాలి. క్యాన్సర్ చికిత్స ప్రారంభం కాకముందు మానసికంగానూ శారీరకంగానూ ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే చికిత్సా సమయంలో దుష్ప్రభావాలను తట్టుకోవాలంటే ఆహారమే ముఖ్యం. అందుకే ఆహారం విషయంలో క్యాన్సర్ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి. మొదటిగా రోగి తీసుకునే ఆహారం మితంగా ఉండాలి. తక్కువ మోతాదులో ఆహారం రోజుకి 5-6 సార్లు తిన్నా పర్వాలేదు, కాని ఎక్కువ మోతాదులో 3 సార్లు తిన్నా ప్రమాదమే. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా రోజంతా తగిన మోతాదులో మంచినీళ్లు తీసుకుంటూ ఉండాలి. ఆహారం తినేటప్పుడు కాకుండా తిన్న తరువాత కొద్దిసేపటికి మంచినీళ్లు తాగాలి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. పళ్ళు, కాయగూరలు తింటూ ఉంటే వాటి ద్వారా శరీరంలో ఖనిజ లవణాలతో పాటు ఫైబర్ మోతాదు కూడా పెరుగుతూ ఉంటుంది. బాగా ఆకలి పెరిగే వరకు ఆహారం తినకపోవడం, ఒకేసారి ఎక్కువ ఆహారం తినడం వంటి పొరపాట్లు చేయకూడదు. బ్లడ్ క్యాన్సర్ రోగులు కీమోథెరపీ తీసుకుంటూ ఉంటారు కాబట్టి సహజంగానే నీరసంగా ఉంటుంది. ఈ నీరసం వలన ఏమీ తినబుద్ధి కాదు. ఒకవేళ తిన్నా వాంతులయ్యేటట్టు అనిపిస్తుంటుంది. శరీరంలో తేమ ఆవిరైపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంచినీళ్లు తాగుతూ అన్ని రకాల ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. క్యాలరీలు ఎక్కువగా ఉండే ధాన్యాలు, పప్పు ధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచిది. సగం ఉడికిన కాయగూరలు తినకూడదు. పూర్తిగా ఉడికిన కాయగూరలు మాత్రమే తీసుకోవాలి. నూనె ఎక్కువగా ఉండే ఆహారాలు, జంక్ ఫుడ్, రంగులు కలిపిన ఆహారాలు తినకుండా ఉంటే క్యాన్సర్ నుండి తొందరగా కోలుకునే అవకాశముంటుంది. వండిన ఆహారాన్ని ఫ్రిజ్లో పెట్టిన తరువాత తినకూడదు. ఎర్ర మాంసం, కాల్చిన మాంసం తినకూడదు. నిల్వ ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. చక్కెర ఎక్కువగా ఉండే శీతల పానీయాలను అస్సలు ముట్టకూడదు. బ్లడ్ క్యాన్సర్ చికిత్సా సమయంలో తీసుకోవలసిన ఆహారాలు: బ్రౌన్ రైస్, ముడిబియ్యం లేదా పట్టు తక్కువ బియ్యం, గోధుమలు, జొన్నలతో చేసిన రొట్టెలు, రాగులు, ఓట్లు, సజ్జలు వంటి ధాన్యాలు తినవచ్చు. కందులు, మినుములు, పెసర, శనగలు, బొబ్బర్లు, చిక్కుళ్లు వంటి పప్పు ధాన్యాలు తింటే మంచిది. బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, దొండకాయ, బెండకాయ, ఆకుకూరలు వంటి శాకాహారాన్ని తీసుకోవాలి. అరటిపళ్ళు, కమలాపళ్ళు, బత్తాయి పళ్ళు, ద్రాక్ష, నిమ్మకాయ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బొప్పాయి, చెర్రీలు, జామపళ్ళు వంటి ఫలాలు తీసుకుంటూ ఉండాలి. గింజల్లో అవిసెలు, బాదం, అక్రోట్లు తినవచ్చు. కొవ్వు శాతం తక్కువగా ఉండే పాల ఉత్పత్తులను తీసుకోవాలి. చేపలు, కోడి మాంసం, గుడ్లు శరీరానికి ప్రోటీన్లను అందిస్తాయి. ఇవి బ్లడ్ క్యాన్సర్ చికిత్స సమయంలో తప్పక తీసుకోవాల్సిన ఆహారాలు, ఆహార జాగ్రత్తలు. మీకు ఏవైనా అనుమానాలుంటే మా టోల్ ఫ్రీ నంబర్ 800-88-4222 ఫోన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. క్యాన్సర్ వ్యాధి గురించిన పూర్తి సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అనుమానాలను కింద కామెంట్ సెక్షన్లో అడగండి.